కేఎన్టీవీ ముందుగా కేఎన్టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిపబ్లిక్ డే వేళ విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లా లఖన్పూర్లో చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరు తీవ్ర గాయాలతో చనిపోగా మరొకరు మృత్యుతో పోరాడుతున్నారు. హెచ్ఏఎల్కి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్కోట్ నుంచి చాపర్ వస్తున్నట్టు అధికారులు తెలిపారు. లఖన్పూర్ వద్ద దింపే ప్రయత్నం చేయగా కూలిపోయిందని కథువా ఎస్పీ శైలేంద్ర మిత్ర తెలిపారు. ఇద్దరు పైలట్లను మిలిటరీ బేస్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మునుపు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. రెండో దశ ఎన్నికలను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చింది. ఫిబ్రవరి 9, 13, 17 తేదీల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల తన అనుచరుల వల్లే జనసేన పార్టీ కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు మృతి చెందారని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుపై జనసేన ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రియాజ్ ధీటుగా బదిలిచ్చారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం రియాజ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన మీద పోటీ చేసి గెలవాలని రాంబాబు మాట్లాడడం హాస్యపదమని ఎద్దేవా చేశారు. నీ స్థాయికి నీ మీద గెలవడానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని మీ బెదిరింపులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు భార్య చాలన్నారు. బై ఎలక్షన్లో అన్న రాంబాబు ఓడిపోతే వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు ఆయన అనుచరులే కారణమని ఒప్పుకోవాలని సవాల్ చేశారు. అన్న రాంబాబుకి దమ్ముంటే రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, ఆయన రాజీనామా చేస్తే టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ సిద్ధంగా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాజాగా పద్మ అవార్డు ప్రకటించింది. ఈ ఏడాది 119 మందికి పద్మ అవార్డు ప్రకటించగా అందులో 7 మందికి పద్మ విభూషణ్, 10 మంది పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ లభించగా గాయని KS చిత్రకు పద్మభూషణ్ దక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 4 మందికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళల విభాగంలో రామస్వామి అన్నవరపు నీడమోలు సుమతికి లభించగా సాహిత్య రంగం నుంచి ప్రకాశరావు అసవాడికి దక్కింది. ఇక తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకి దక్కింది. గత ఏడాది జూన్ 15న జరిగిన బీహార్ రెజిమెంట్కు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలో గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యం దురక్రమణకు ప్రయత్నించగా భారత జవాన్లు ధీటుగా తిప్పుకొట్టే క్రమంలో కర్నల్ సంతోష్ బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను స్మరిస్తూ మరణానంతరం ఆయనకు మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర జవాన్లకు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు ఓపెన్ చేసేందుకు గాను ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీలో ఈ బార్లు ఏర్పాటు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 55 బార్లకు పర్మిషన్లు లభించింది. ఈ రోజే నోటిఫికేషన్ విడుదల కాగా ఈ రోజు నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో ఫిబ్రవరి 10న డ్రా తీయనున్నారు. GHMCL మాత్రం 11న ఎక్సైజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. డ్రా పొందిన వారికి 17న క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. బార్లకు ఎక్సైజ్ ట్యాక్సులను జనాభా ప్రతిపాదికన 4 స్లాబ్లు ఫిక్స్ చేశారు. 50,000 లోపు జనాభాకు 30 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల జనాభాకు 42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు 44 లక్షలు, 20 లక్షల కంటే పైన ఉంటే 40 లక్షలు ఎక్సైజ్ ట్యాక్స్ ఉండనుంది. బార్ క్లియరెన్స్ వచ్చిన 90 రోజుల్లోపు మొత్తం ఎక్సైజ్ ట్యాక్స్లోని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. 159 బార్లకు అప్లికేషన్ల ఫీజుతో పాటు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా. ఢిల్లీ పోలీసులకు మంగళవారం ఓ పెద్ద సవాల్గా మారింది. ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, మరోవైపు రైతు సంఘాలు తలబెట్టిన భారీ ట్రాక్టర్ పేరు. దీంతో దేశ రాజధానిలో ఎటు చూసిన పోలీసులే. ఈ 2 ఈవెంట్లు ఒక్కరోజే ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. రాజ్పథ్ వద్ద మంగళవారం జరిగే రిపబ్లిక్ డే వేడుకల కోసం 6000 మంది భద్రతా సిబ్బందిని రంగంలో దించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు వింటేజ్ పాయింట్లలో ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే రాజ్ఘాట్ వద్ద చురుకైన సిబ్బందిని PPE కిట్లు, మాస్క్, ఫేస్ షీల్డ్లతో మోహరిస్తున్నామని తెలిపారు. రాజ్పథ్ నుంచి కవాతు జరిగే దాదాపు 8 కిలోమీటర్ల మార్గంలో నిఘా ఉంచేందుకు వీలుగా ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్లు, స్నీపర్స్ గస్తీ కాస్తారన్నారు. ఢిల్లీ చుట్టూ సరిహద్దు ప్రాంతాల వద్ద 5 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు అభిమానులతో మాస్ మహారాజాగా కీర్తింపబడుతున్న హీరో రవితేజ. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన తాజా చిత్రం యూనిట్ అభిమానులకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న కిలాడి టీజర్ ను అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చింది చిత్రం యూనిట్. క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ మరొకసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. 50% ఆక్యుపేషన్ తో సంక్రాంతి హీరోగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇదే జోష్లో కిలాడితో ప్రేక్షకులను అలరించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాకు దేవి ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్. స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన SEC. కీర్తిశేషులు SP బాలుకు పద్మవిభూషణ్ పురస్కారం. భారీ భద్రతా వలయంలో ఢిల్లీ. వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం. రవితేజ బర్త్డే సర్ప్రైజ్ వచ్చేసింది. కివి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.